నమస్కారమండి, నా పేరు అనుపమ, మాది గుంటూరు అండి. మేము వచ్చేసి లాండ్రీ మిషన్ గురించి యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నాము. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మాకు అన్నిటి మీద అన్ని ల్యాండర్స్ అనేది మాకు కొంచెం మంచిగా అనిపించింది. సో అది మాకు మంచిగా అనిపించింది, అందుకని మేము ఒకసారి అసలు ఎలా ఉంది ఏంటి అనేది చూద్దామని చెప్పేసి మేము ఒకసారి హైదరాబాద్ వెళ్ళి చూసాము. అక్కడ వాళ్ళు మాకు ఇచ్చినటువంటి డెమో కానీ ఏదైనా సరే మాకు మంచిగా అనిపించింది. సో మళ్ళీ మేము ఒకసారి మళ్ళీ మాట్లాడుకొని వద్దామని చెప్పేసి నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళాము. కానీ నెక్స్ట్ టైం మొత్తం మేము ఫిక్స్ అయిపోయాము, మిషన్ కూడా తీసుకున్నాము, అంతా కూడా మంచిగా జరిగింది. ఇది వచ్చేసి మనకి మిషన్ అండి. మిషన్ చాలా అంటే చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది, అలాగే మనకి వెంటనే కూడా రెస్పాండ్ అనేది కూడా బాగా మంచిగా అనిపించింది. వెంటనే మనకి మెకానిక్ని కూడా ఫిట్ చేయడానికి కానివ్వండి, ఎటువంటి లేటు లేకుండా పంపించారు. అలాగే మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా సతీష్ గారిని అని చెప్పి పంపించారండి. సతీష్ గారు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, శారీస్ ఏ శారీస్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, మనకి ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా రోలింగ్ చేసి చెప్పారు. అంటే ఏమి తెలియని వాళ్ళకి కూడా చాలా బాగా అర్థమవుతుంది అన్నమాట, ఆ విధంగా చెప్పారనమాట. సో ఫోల్డింగ్స్ క్వాలిటీ అనేది క్వాలిటీ చాలా బాగా వస్తున్నాయండి. ఇది వచ్చేసి మనకి బాగా నలిగిపోయి ఉన్న శారీస్, నలిగిపోయి ఉన్న శారీస్ కూడా ఐరన్ చేసుకుంటే ఇది షిఫాన్ అండి. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది, డెలికేట్ క్లాత్ అనమాట. కానీ అది కూడా చాలా బాగా వచ్చింది. అందులో ఇది కూడా మధ్యలో చినిగిపోయి ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. అలాగే పట్టు శారీస్ కూడా మడతలు పడిపోయి బాగా పాత చీరలాగా ఉన్నది కూడా రైవాష్ చేసిన తర్వాత చాలా అంటే చాలా కొత్త శారీ లాగా, అంటే ఇప్పుడే షాప్ నుంచి కొనుక్కొని వచ్చినటువంటి శారీలాగా వచ్చింది. వీటిని అలాగే వీటిని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, ఏ శారీస్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలనేది 3 టైప్స్గా మాకు చూపించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 3 ఫోల్డింగ్స్ చేస్తామండి, ఇది కూడా 3 ఫోల్డింగ్స్ చేస్తాము. మనకి పట్టు శారీస్ అయితే చిన్న ఫోల్డింగ్ కావాలి అనుకుంటే ఈ విధంగా 4 ఫోల్డింగ్స్తో చూసుకోవచ్చు. అదేవిధంగా కాటన్ శారీస్ కానివ్వండి, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే 2 ఫోల్డింగ్స్ తోటి చూపించారన్నమాట. అంటే ఏ శారీస్ ఎలా చేసుకోవాలి, వేటికి స్ట్రాచ్ ఎలా ఇవ్వాలి, స్ప్రే ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మొత్తం కూడా మాకు మంచిగా చూపించడం అనేది జరిగింది. ఆపరేటింగ్ ఎలా ఉందండి? ఆపరేటింగ్ చాలా సింపుల్గా ఉందండి, చాలా ఈజీగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్ నవీన్ గారు అండ్ సతీష్ గారు.